ఉన్నటువంటి వీడియో. ఈ వీడియోలో మనం రమ్య యాప్స్ ఎట్లా స్కామ్ చేస్తున్నాయో తెలుసుకోబోతున్నాం. మీరు ఏదో ఒక టైంలో రమ్య ఆడే ఉంటారు, లేక ఆడేటోళ్ళని మీరు చూసే ఉంటారు. అండ్ యునో రమ్య ఈజ్ ఎ బిగ్గెస్ట్ స్కామ్. మీరు అనుకోవచ్చు ఆడితే లక్ ఉంటే డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి, కానీ అది లక్ కాదు, అది కంప్లీట్ గా స్కామ్. నేను రీసెంట్ టైమ్స్ లో ఇట్లాంటి యాప్స్ డెవలప్ చేసే ఒక ఎక్స్పర్ట్ తో కలిసిన, ఆయన చెప్పిన విషయాలు నిన్న తర్వాత రమ్య ఆడేటోళ్ళు అందరు గొర్రెలు అవుతారు. ఆయన నేను అడిగిన అసలు ఈ రమ్య యాప్స్ అనేది ఎట్లా ఆపరేట్ అయితే, ఆయన చెప్పింది ఏంటంటే దానికి ఒక నలుగురు ఫ్రెండ్స్ ఎవరైతే పీపుల్ ని స్కామ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక దగ్గరకు అయ్యి ఈ చెరొక్కరు చొప్పున 2 లక్షలు వేసుకొని దాన్ని 8 లక్షలు చేసి ఆ తర్వాత వీళ్ళు డైరెక్ట్ గా గిటప్ లకి వెళ్ళి ఒక కోడ్ డౌన్లోడ్ చేసుకొని వచ్చి ప్లే స్టోర్ లో పెడితే ప్లే స్టోర్ యాప్ ని బ్యాన్ చేస్తుంది. ఎందుకు అంటే ప్లే స్టోర్ కి కొన్ని పాలసీస్ ఉంటాయి, కోడ్స్ ఏమి ఉండదు, కాపీ రైట్స్ పడతాయి అండ్ సమ్ అదర్ పాలసీస్ ఉంటాయి. సో వీళ్ళు ఇప్పుడు తెలివిగా ఏం చేస్తారట అంటే ఒక ఫ్రీలాన్సర్ ని హైర్ చేసుకొని తనకి 30-40,000 ఇచ్చి వీళ్ళు గిటప్ లకి వెళ్ళి తెచ్చిన కోడ్ ని తనకి ఇచ్చి కోడ్ ని ఎడిట్ చేయి, మాకు అంగీకారంగా ఉండేటట్టు ఎడిట్ చేయి కోడ్ ని అని చెప్పి చెప్తారు. ఆ ఫ్రీలాన్సర్ ఎడిట్ చేసిన తర్వాత యాప్ ని తీసుకపోయి ప్లే స్టోర్ లో పెడతారు. కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు డైరెక్ట్ గా క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోమంటారు, కనీసం వాళ్ళు ఆ ఫ్రీలాన్సర్ ని కూడా పెట్టుకోరు. వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కోడ్ లో చిన్న ఎడిట్ చేయించి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తారు. సో ఇప్పుడు మార్కెట్ లో యాప్ వచ్చింది, ఇప్పుడు యాప్ కి పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే లిప్సింగ్ వేసుకున్న రీల్స్ ప్యాచ్ దగ్గరకు పోయి మీకు ప్రమోషన్ కి 10 రూపాయలు వచ్చే కదా 100 రూపాయలు ఇస్తాం, మీరు మా యాప్ లాడి డబ్బులు విన్ అన్నట్టు వీడియోలు చేయండి అని చెప్పేసి చెప్తారు. వీళ్ళు పైసలు కక్కుతి వాడు వీళ్ళు వీడియోలు చేస్తారు. మనం ఇట్లాంటి రీల్స్ ను 10 సార్లు చూసిన తర్వాత ఏమైందిరా రమ్య యాప్స్ ని ప్రమోట్ చేస్తుంది, అది రియలా ఫేకా అని చెప్పేసి ఆ డౌట్ మనకు వస్తుంది. ఆ డౌట్ మనకు రాకుండా చేయనికి రమ్య యాప్స్ ఏం చేస్తాయి అంటే ఒక 100 మంది లిప్సింగ్ కేస్టర్లను పట్టుకొని వీళ్ళందరితో రమ్య యాప్ ప్రమోషన్ చేపిస్తారు. అరే మరి ఇంతమంది ప్రమోట్ చేస్తారు కదా ఇది రియల్ ఏమో అని చెప్పేసి మనం రమ్య యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. సరే ఇక ఇప్పుడు నువ్వు యాప్ డౌన్లోడ్ చేసినావు, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు కోడ్ ఎట్లా రాస్తారంటే ఇదే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. సో ఇప్పుడు ఆ డెవలపర్ తో వాళ్ళు కోడ్ ఎట్లా రాపిస్తారంటే ఫస్ట్ 3 మ్యాచ్లు యూజరే విన్ కావాలి, అంటే ఆడటోళ్ళే విన్ కావాలి. సో ఇప్పుడు నువ్వు సెకండ్ రౌండ్ లో ఏం చేస్తావు అంటే ఒక 100 రూపీస్ పెడతావు, 100 రూపీస్ పెట్టిన తర్వాత నువ్వే మళ్ళీ సెకండ్ రౌండ్ లో కూడా విన్ అవుతావు. సో ఇప్పుడు వాళ్ళు ట్రాన్సాక్షన్ చార్జెస్ అని అవ్వని ఇవ్వని ఒక 50 రూపీస్ మైనస్ చేస్తారు. సో ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు, అరే మనల్ని కూడా ఆపుతారా, మనమే గెలుస్తున్నాం కదా ఫస్ట్ నుంచి అని చెప్పేసి ఇంకొక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తావు. నువ్వే మళ్ళీ థర్డ్ రౌండ్ లో కూడా విన్ అవుతావు, మళ్ళీ అవి ఇవ్వని చెప్పేసి 50 రూపీస్ మైనస్ చేసి మిగతా బ్యాలెన్స్ మాత్రం నీ రమ్మీ అకౌంట్ లోనే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆ డబ్బుల్ని విత్డ్రా చేసుకుందాం అనుకుంటే విత్డ్రా చేసుకురాదు, ఎందుకు అంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో రాసి పెడతారు మినిమం విత్డ్రా అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ అని. సో ఇప్పుడు నువ్వు 1000 రూపీస్ చేయాలంటే ఏం చేస్తావు చెప్ప, ఎట్లనైనా మనం ఇన్ని మ్యాచ్లు గెలిచినాం కదా, 3-4 మ్యాచ్లు గెలిచినాం, ఈ మ్యాచ్ గెలవమా అని చెప్పేసి మనం హైప్ లో ఉన్నప్పుడు వాడు 5000 రూపీస్ పెట్టమంటాడు. మనం అదే హైప్ లా 5000 పెడతాం. ఇప్పుడు నువ్వు 5000 పెట్టినావు కదా, ఇక్కడ నుండి కోడ్ మారుతుంది, ఇఫ్ మనీ బ్యాంక్ నుండి డిపాజిట్ అయితే ఈ బ్లాక్ ని వాడు, ఇఫ్ ఇక్కడ డబ్బులు క్రెడిట్ అయిన తర్వాత వాడు కోడ్ మార్చుతాడు, ఇక్కడ ఏమని రాస్తాడు, యూజర్ ఎట్లా ఆడినా సరే వానికి అవసరమైన కార్డు ముక్క వాడద్దు, వాడు ఓడిపోవాలి. ఇది వాళ్ళ స్ట్రాటజీ, 5000 పెట్టినాం కదా 5000 ఓడిపోయినాం కదా అని చెప్పేసి భయంలా మనం ఏం చేస్తాం, మళ్ళీ 5000 పెడతాం, మళ్ళీ ఓడిపోతాం. సో రమ్మీ యాప్స్ అనేది గ్యాంబ్లింగ్, దీన్ని నడిపించే వాళ్ళందరు స్కామర్లే. సో మీకు 1% విన్ అయ్యే అవకాశం లేకుండా దీన్ని ప్లాన్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక 4 పోగే డబ్బులను ఒక దగ్గర చేసి ఒక యాప్ ని లాంచ్ చేసి పబ్లిసిటీ ఇచ్చి మనందరితో ఒక 3-4 మ్యాచ్ల వరకు మననే విన్ చేయించి మనమే తోపన్న ఫీలింగ్ ఇచ్చి మనం ఎప్పుడైతే డబ్బులు క్రెడిట్ చేస్తామో అప్పుడు వాళ్ళు గేమ్ రూల్స్ మార్చుతారు. మీకు ఏం తెలియదు, కోడ్ లో ఇఫ్ అన్న కాడ ఎల్సి పెడతాడు, ఎల్సి అన్న కాడ ఇఫ్ పెడతాడు, 20 అన్న కాడ 30 పెడతాడు, 2 ఫంక్షన్స్ మార్చుతాడు. సో ఫైనల్లీ ఇది నా అసంప్షన్ కాదు, డెవలపర్ అండ్ ఫ్రీలాన్సింగ్ కమ్యూనిటీలో పనిచేసిన పీపుల్ దగ్గర నుంచి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. సో గ్యాంబ్లింగ్ అనేది 1% లక్ కూడా కాదు, ఇట్స్ కంప్లీట్లీ స్కామ్.